భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో నరకం చూపిస్తున్న ట్రాఫిక్ ను కట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఐటి కారిడార్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కంపెనీలకు పలు సూచనలు చేశారు. మూడు సమయాల్లో ఉద్యోగులు లాగ్ అవుట్ అయ్యేలా చూడాలని కోరారు. ఐకియా నుంచి సైబర్ టవర్స్ మధ్య ఉండే ఆఫీసులు 3 గంటలకే లాగ్ అవుట్ చేసుకోవాలన్నారు. ఇక ఐకియా బయోడైవర్సిటీ రాయదుర్గం వరకు ఉండే ఆఫీసులు సాయంత్రం 4:30కు లాగ్ అవుట్ చేసుకోవాలని పోలీసులు కోరారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉండే ఆఫీసులు 3 నుంచి 6 గంటల లోపు ముగించాలని సూచించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా సాయంత్రం సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఐటి కారిడార్ లో అయితే ఈ నరకం కనిపిస్తోంది. ఐకియా మైండ్ స్పేస్ సైబర్ టవర్స్ ప్రాంతంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది. కిలోమీటర్ దూరానికి అరగంట కూడా పడుతోంది. దీంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఐటి కంపెనీలకు పోలీసులు సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో నరకం చూపిస్తున్న ట్రాఫిక్ ను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఐటి కారిడార్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కంపెనీలకు పలు సూచనలు చేశారు. మూడు సమయాల్లో ఉద్యోగులు లాగ్ అవుట్ అయ్యేలా చూడాలని కోరారు. ఐకియా నుంచి సైబర్ టవర్స్ మధ్య ఉండే ఆఫీసులు 3 గంటలకే లాగ్ అవుట్ చేసుకోవాలన్నారు. ఇక ఐకియా బయోడైవర్సిటీ రాయదుర్గం వరకు ఉండే ఆఫీసులు సాయంత్రం 4:30కు లాగ్ అవుట్ చేసుకోవాలని పోలీసులు కోరారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉండే ఆఫీసులు 3 నుంచి 6 గంటల్లోపు ముగించాలని సూచించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా సాయంత్రం సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఐటి కారిడార్ లో అయితే నరకం కనిపిస్తోంది. ఐకియా మైండ్ స్పేస్ సైబర్ టవర్స్ ప్రాంతంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది. కిలోమీటర్ దూరానికి అరగంట కూడా పడుతోంది. ఇక దీంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఐటి కంపెనీలకు పోలీసులు ఈ సూచనలు చేశారు.